ఆలకొండ మండల పరిధిలో గల ఎస్ లింగం దిన్నె గ్రామంలో నిన్న రాత్రి గురువారం కురిసిన ఉరుములు మెరుపులు పిడుగులు వడగళ్ల వాన బీభత్సాన్ని సృష్టించింది. గ్రామం పరిధిలో వేసిన మొక్కజొన్న నువ్వులు మినుములు ముఖ్యంగా అతి ఖరీదైన మిరప పంట పూర్తిగా నేలమట్టమైంది. లక్షల పెట్టుబడులను పెట్టి గుత్తకు తీసుకున్న పొలాల్లో పండించిన పంట చేతికి వచ్చే దశలో అకాల వర్షం నిండా ముంచేసింది అని రైతులు వాపోయారు. ప్రభుత్వం పాలకులు అధికారులు స్పందించి త్వరితగతిన నష్టపరిహారం అందించకపోతే ఆత్మహత్యలు శరణేమే అంటూ వారు వాపోయారు. నా పేరు కే హుసేనే సార్. ఎస్ లింగం గ్రామము. మేము మొత్తం మిరప 11 ఎకరాలు వేసా సార్. దీనికి మొత్తం పెట్టుబడి 25 లక్షలు పెట్టా సార్. దీనికి అకాల వర్షాలతో వడగళ్ల వర్షంతో పూర్తిగా దెబ్బతిన్నది. దీనికి మన పెట్టే పెట్టుబడి కూడా వచ్చేటట్లు లేదు సార్. మొత్తం రేపు 2 రోజుల్లో కోత కోస్తున్న టైంలో ఈరోజు అర్ధరాత్రి వర్షం వడగళ్ళ వర్షంతో దెబ్బతింది సార్. మొత్తం దెబ్బతిని మొత్తం మనకు చేతికి వచ్చే పరిస్థితుల్లో నాకు పెట్టుబడి పెట్టాం సార్. మరి వచ్చే మన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితులు లేదు సార్. మా చుట్టుపక్కల మొక్కజొన్న మొత్తం పైరులు మొత్తం దెబ్బతిన్నాయి సార్. మిరపజొన్న దెబ్బతింది. అలాగే అధికారులు కొంచెం స్పందించి మాకు న్యాయం చేయాలని చెప్తున్నారు. మాది ఎస్ లింగం గ్రామము, అల్లగడ్డ మండలము. ఎస్ రాంపల్లి వెంకటేశ్వరు నేను. మా గ్రామంలో మేము సుమారు మొత్తం రైతులు ఒక దెంగాదల పొలం వేసినారు. ఒక 500 ఎకరాల దాకా మొక్కజొన్న వేసినారు. ప్లస్ శనక్కాయ వేసినారు, నూగు వేసినారు, మినుము వేసినారు, మిరప వేసినారు. అన్ని మొత్తం ఏ టు జెడ్ ఎంత వరకు ఉన్నాయో, ఎన్ని పొలాలు వేసినారు, అన్ని పొలాలు ఒక ఆకు లేకుండా పోయినాయి. మొత్తం ఎకరాలు పెట్టుబడి అంతా పెట్టినారు. లాస్ట్ అది వచ్చే టైంలో ఇది నష్టం పరిహారం చేసింది. మొత్తం వడగండ్లు, వాన, గాలి, దిక్కుదలని వడగండ్లు, దిక్కుదలని వర్షం పడి రైతులు నష్టాలు పాలు చేసింది. 30,000 వరకు పెట్టుబడి పెట్టినాము. ఎంత పెట్టుబడి ఎలా అయిపోయింది, నీళ్లు పెట్టుకుంటే ఉండే టైం ఇది. మరి మేము కూడా 20 ఎకరాలు వేసాను. నీళ్ళు అంత పెట్టుబడి అంతా అయిపోయింది. నీళ్లు పెట్టుకుంటాం రాష్ట్రకు పంట వచ్చే టైంలో ఇది ఈ వర్షం అనుకూలించక మాకు పైరు అంతా నాశనం. ఊరు అంతా పోయింది. మాకే కాదు ఊరంతా ఎస్లింగ గ్రామంలో. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ని నొక్కి